నియోజకవర్గంలో ఈ మండలాలను తిరిగి శివన్నగూడెంలో ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారితో వచ్చి శివన్నగూడెంలో నేను పండుకున్నా, నిద్ర చేసిన మరిగూడలో ఉండే ఉపాధ్యాయులు ఇతర చదువుకున్న వాళ్ళని పిలిపించుకొని పొద్దున వాళ్ళతో 2 గంటలు మాట్లాడినా, మన చైతన్యం రావాలని చెప్పిన, నేనే రాసిన పాట చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ, ఆ పాటలో నేను రాసిన, మీరు దయచేసి మీ ఫోన్లలో ఉంటే ఒకసారి తీసుకొని వినండి. ఎండిపోయిన బొక్కల మీద ఎగురుతున్నాయి రాజ జెండాలెన్నో, నల్లగొండకు నరకం చూపిన రాజకీయ గండాలెన్నో. ఇప్పుడు కూడా నల్లగొండకు కాదు, మునుగోడు కాదు, యావత్తు భారతదేశానికే నరకం చూపించే జెండాలు మనల్ని నయవంచన చేయడానికి మన మధ్యనే తిరుగుతున్నాయి. దయచేసి గుర్తుపట్టాలి. హంసలాగా పాలను పాలు నీళ్ళ నీళ్లు వేరు చేసే శక్తి ప్రజలకు రావాలి. అది వచ్చిన నాడే సమాజం బాగుంటుంది, మనం అనుకున్న పద్ధతిలో పురోగమించగలుగుతాం. ఎంతసేపు ప్రజలలో అమాయకత్వం ఉంటుందో, ఎంతసేపు మోసపోయే పరిస్థితి ఉంటుందో, ఎంతసేపు ప్రలోభాలకు లొంగిపోయేటువంటి అమాయకత్వం ఉంటుందో, అప్పటిదాకా ఈ దుర్మార్గుల ఆటలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకోసం నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఏ ఊర్లో ఉన్న విద్యాధికులు, ఏ ఊర్లో ఉన్న ఆలోచన పరులు, పెద్ద మనుషులు, యువకులు అలవోకగా ఓటేసి, ఒళ్ళు మరిచిపోయి ఓటేసి ఇల్లు ఆలబెట్టుకునే పని చెయ్యొద్దు అని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. భారతదేశానికి ఉన్న మరొక గొప్ప వరం, నదులలో ప్రవహించే 70,000 టీఎంసీల నీళ్లున్నాయి, 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నది, పనిచేసే ప్రజలమున్నాం. అయినా కూడా నీళ్లు రావు, సాగునీళ్లు రావు, తాగునీళ్లు రావు. ఎందుకు వంచబడుతున్న దేశం? కేంద్రం అవలంబించే బ్యాడ్ పవర్ పాలసీ, కరెంటు రాదు. కేంద్రం అవలంబించే బ్యాడ్ వాటర్ పాలసీ, నీళ్లు రావు. మరి ఈ విధంగానే ఉందన్నా? ఈ నదుల నీళ్లు భూమి మీదకి వచ్చి బాగుపడన్నా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, 8 ఏళ్ల కింద మనం ఎట్లుంటిమి, మన తెలంగాణ ఎట్లుండే, కరెంట్ ఎట్లొస్తుండే, మంచినీళ్ళ పరిస్థితి ఎట్లుండే, అవి మరిచిపోవద్దని మనవి చేస్తా ఉన్నా. 8 ఏళ్ల తెలంగాణ కొద్దిగా పచ్చబడ్డం, కొద్దిగా ముఖం తెల్లబడ్డది, పేద సాధలను ఆదుకుంటున్నాం, సంక్షేమం చేసుకుంటున్నాం. తెలంగాణ లాగానే భారతదేశాన్ని తయారు చేయాలని ఈరోజు పుట్టుకొస్తున్నదే బీఆర్ఎస్ పార్టీ. మునుగోడు ప్రజలకు చాలా గొప్ప అవకాశం. నేను దయచేసి మా వామపక్ష కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా, చరిత్రలో సువర్ణావకాశం మునుగోడికే దక్కింది ఉప ఎన్నిక ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీకి భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పడానికి పునాది రాయి పెట్టే అవకాశం మీకే దొరికింది మునుగోడుకని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఒకనాడు సిద్దిపేట నుంచి తెలంగాణ కోసం నేను బయలుదేరుతా అంటే, సిద్దిపేట బిడ్డలు అక్కడ వచ్చిన ఉప ఎన్నికలో 60 ఓట్ల మెజారిటీ సర్దిగట్టి నన్ను తెలంగాణ పోరాటానికి పంపించింది. ఇలా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా, ప్రభాకర్ రెడ్డిని గెలిపించే రూపంలో మీరు ఎంత పెద్ద సర్దిగడతారో కేసీఆర్ కు, అంత పెద్ద విజయం భారతదేశంలో వస్తుంది, ఈ దేశమే బాగుపడుతుందని మనవి చేస్తా ఉన్నా. రేపు కేసీఆర్ ఎంత పెద్దగా పెరిగినా బీఆర్ఎస్ పునాది రాయి మునుగోడే కాబోతుంది, కాబట్టి మునుగోడు నా గుండెల్లో పెట్టుకుంటానని మనవి చేస్తా ఉన్నా. మీకు అన్ని రకాలుగా అండదండగా నేను ఉంటానని మనవి చేస్తా ఉన్నా. సంవత్సరము టైం తీసుకొని చేస్తా, నేను వీకలే పొడవలేదు, మళ్ళీ ఇప్పుడు 15 రోజులు పూర్తి చేస్తాను. నోరుగా తాటి మంట చేసేసాను, నోరు కడగాలి మొత్తం, దాని వేసి ఐరన్ బ్రష్ చేసి కడగాలి, బాత్రూమ్ బ్రష్ చేసి కడగాలి అని రాయి. అది తాడతాడు అబద్ధం నాకు అర్థం కాలే, నోరు తెస్తే అబద్ధాలే. లాస్ట్కి ఒక పాట, ఏం పాట అది? చూడు చూడు నల్లగొండ పాట ఆయన రాయలే, డాన్స్ కూడా చేస్తారు నెక్స్ట్ ఇక. ఇప్పుడు 6 తారీఖు డాన్స్ కూడా చేస్తారు, అదే కూడా నేను డాన్స్ చేస్తాను, డాన్స్ చేస్తారు మునుగోడు వాళ్ళు. పాట అక్కడ ఏం సినిమా అనేది కొడారి సినిమా రాస్తే ఈయన రాష్ట్రం చెప్పుకుంటాడు కొంచెం ఉన్నాయి. రాష్ట్రం వాళ్ళు చెప్తారా బయటకు వచ్చి? రాష్ట్రం వాళ్ళు బయటకు చెప్తారు కదా, ఈయన రాసిండు అడిగినే రాత్రి కలగన్నాడు, 2 సంపలు గట్టే కలగను నేను రాస్తానని చెప్పి. ఆ పాట బాగా నచ్చినట్టు ముఖ్యమంత్రికి, నేను రాస్తానని అనుకున్నాడు ఆయన. సంవత్సరం పూర్తి చేస్తా అన్నాడు, అవే పూర్తి చేయలే, మళ్ళీ ఇప్పుడు 15 రోజులు పూర్తి చేస్తారట.
డిగ్రీ కాలేజు ఎందుకు వేయలే, హాస్పిటల్ ఎందుకు వేయలే, రోడ్ల గురించి ఎందుకు మాట్లాడలే, ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడలే, డబుల్ బెడ్రూమ్ గురించి ఎందుకు మాట్లాడే, ఇక్కడ తమ్ముళ్లకు ఉద్యోగాలు. ఇంతముందట హైదరాబాద్ ఆటో డ్రైవర్ అట, ఇప్పుడు ఏం లేట, ఎంతమంది తీసుకొచ్చావు వాపస్ నువ్వు, ఎంతమందిని వాపస్ తీసుకొచ్చావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నావు, ఉద్యోగాలు ఇస్తున్నావు కదా బయటకు వచ్చే వాపస్ వచ్చేది. కష్టపడి చదువుకున్న తమ్ముళ్ళు అన్నాళ్ళందరూ కూడా హైదరాబాద్ డ్రైవర్లో పనిచేస్తున్నారు. శివన్నగూడెం అట ఈయనను ఆపినట, శివనగూడెము ఆ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఆపిందట. ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు నువ్వు, 8 సంవత్సరాలు నువ్వు అన్నావు, దాన్ని వండబెట్టిన వాటిని పని కాకుండా. మరి సంవత్సరం పూర్తి చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు పూర్తి చేస్తున్నాడు, మరి ఇప్పుడు కేంద్రం ఒప్పుకున్నదా మరి నీకు. ఢిల్లీ ప్రాజెక్ట్ ఏమైంది, మరి కిష్టారంపల్లి ఏమైంది, చెర్లగూడెం ఏమైంది, ఎస్ఎల్బిసీ ఏమైంది, ఇవన్నీ ఎవరు ఆపారు, ఎందుకు చేయలేదు, సంవత్సరం పూర్తి చేస్తున్నావు, ఏమైంది, 175,000 ఎకరాలు నిలుస్తాను, ఎన్ని ఎకరాలు నిలిచిన వాళ్ళని చెప్పును, ఫ్లో రేట్ సమస్య అంటున్నాడు. ఇది ఉచికపోయినట, వాజ్పేయి గారు లేకుంటే నీళ్ళు ఎక్కడ వస్తాయి, సిగ్గుండాలి కొంచెమన్నా. అప్పుడు ఇక్కడ నుంచి కృష్ణా జలాల నుంచి అక్కడ నీళ్ళుకపోతారు, హైదరాబాద్కు నీళ్ళుకపోయే ప్రయత్నంలో పైప్ లైన్ వేసినప్పుడు మునుగోడు తీవ్రంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి పక్కనే ఉంది కాబట్టి ఆ పైప్ లైన్ ద్వారా ఇవాళ నీళ్ళు అందిస్తే దానిలో మళ్ళీ ఏం చేసి మిషన్ పక్కన దిగని చెప్పి మొత్తం కలిసి చేసి పడేసాడు. ఇవాళ ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ లేని ఏదైనా గ్రామం ఉందా, నువ్వు లంకలపల్లి రాలే అడుగులే పోలే పోడా పో అడుగులే అడుగు అవుటాడా, నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్నాను నీ గ్రామానికే నువ్వు పోలే, నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్నాను గ్రామానికే పోలే, ఆడని గతికత లేదు తెలుసు కదా, పోయి పై చేసి వంద చూసి ఆడ ఎవరు ఇంటలేరు, ఆడికస్తే దొరకటి సాయం సంస్థ ఆడ. నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్న ఆ గ్రామంలోనే నీ పార్టీ నాయకులు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు, మరి నీ మిషన్ పగడితే నీళ్ళు ఏడవైనాయి చెప్పరాదు నాకు, నీ మిషన్ పగడితే నీళ్ళు ఏడవైనాయి. రెండు రోజులు తిరుగుతా మరి అభివృద్ధి గురించి మాట్లాడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అనుకున్నా సరే ఈ సంవత్సరం పూర్తి చేస్తా అంటాడు వచ్చి అనుకున్నా, అది కూడా అనలే, సరే టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే ఈ సంవత్సరం పూర్తి చేస్తా అని అంటాడు అనుకున్నా, అది కూడా అనలే, అంటే ఏం పట్టించుకోను అన్నట్టు.